గురించి మాట్లాడుతున్నారు, మా గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడుంది? మాది ఒక రాజకీయ పార్టీ, పొత్తులు పెట్టుకుంటాం, ఎక్కడ పోటీ చేయాలో మేము నిర్ణయిస్తాం తప్ప మీకు మాకు అందులో మీకు సంబంధం ఏముందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులన్నీ కూడా మనం చూస్తున్నాం. ఈరోజు ఏ ఒక్కరమైనా సరే అధికారం గురించో పదవుల గురించో కాదు, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించాలి. రాష్ట్ర భవిష్యత్తు గురించి ఈ రాష్ట్రంలో చాలా మంది త్యాగాలు చేయవలసినటువంటి అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు, ఆయనకి నేను సెల్యూట్ కొడుతున్నాను. ఈ రాష్ట్రం ఇంత దారుణంగా తయారైంది, ఈ రాష్ట్రంలో ప్రజలు బతకడానికి అవకాశం లేనటువంటి పరిస్థితిని కల్పించాడు. అందుకే రేపు 2024లో వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ ను చూడాలని, వైసీపీకి వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా చీలిపోకూడదని ఈరోజు పొత్తు పెట్టుకుని పెద్ద హృదయంతో ఈరోజు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి నాయకుడు. మనందరం చాలా జాగ్రత్తగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డికి ఏ సర్వేలో చూసినా, ఏ ఒక్కరిని మాట్లాడినా, ఏ ఒక్కరిని కదిపినా తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి వచ్చేస్తుందని జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. ఈరోజు వైసీపీ పార్టీలో పోటీ చేయడానికి కూడా ఎవరు సిద్ధపడడం లేదు. ఈరోజు పోటీ చేయడానికి ఎమ్మెల్యేలు ఎంపీలు దొరకనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఏర్పడింది. చివరి అంశంగా, ఇక నేను గెలవలేను, తల కింద పెట్టినా రేపు తెలుగుదేశం జనసేన గెలిచేస్తుంది. చివరి ప్రయత్నంగా 5 కోట్ల మంది ప్రజలారా, అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. కులాల మధ్యన చిచ్చు పెడతాడు, మతాల మధ్యన చిచ్చు పెడతాడు. ఒక కులానికి తగువులు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తాడు. అందుకే ఏ రాజకీయ పార్టీ అయినా ఒక కులం మీద ఆధారపడదు. ఏ ఒక్క వ్యక్తి అయినా ఒక కులంతో, ఒక కులం ఓట్లతో ఎప్పుడు కూడా పదవులు అనుభవించినటువంటి సందర్భాలు లేవు. అందరూ కలిసి, అన్ని వర్గాలు కలిసి, అన్ని కులాలు కలిసి ఎప్పుడైతే సహకరిస్తారో అప్పుడే పంచి ప్రభుత్వాలు ఏర్పడతాయి. ఈ మధ్య మీరు చూశారు, పాత్రికేయుల మీద దాడులు చేస్తున్నాడు, పత్రికా యాజమాన్యం మీద దాడులు చేస్తున్నాడు, మన మధ్యన చిచ్చు పెడుతున్నాడు, సోషల్ మీడియాలో జనసేన తెలుగుదేశం పార్టీ కొట్టుకుంటున్నారు, చీట్లు సర్దుబాట్లో వాళ్ళకి తగాదాయాలు అవుతున్నాయని పిచ్చి పిచ్చి ప్రారాపణలు ఈరోజు వైసీపీ వాళ్ళు పేలుతున్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకొని, శ్రీకాకుళం జిల్లా ప్రజలారా, సోదరి సోదరి మల్లారా, ఈ 5 సంవత్సరాలు ఈ జిల్లాకి తీరని నష్టం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 2014-2019 పరిపాలన ఈ జిల్లాకి ఒక స్వర్ణయుగం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు మీరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారు, ఇంటింటికి తిరుగుతున్నారు. ఏ ఊరైనా వెళ్ళండి, ఏ గ్రామమైనా చూడండి, చంద్రబాబు నాయుడు వేసిన రోడ్డు కనిపిస్తుంది, చంద్రబాబు నాయుడు వేసినటువంటి డ్రైన్లు కనిపిస్తున్నాయి, ఆయన ఇచ్చినటువంటి మంచినీరు కనిపిస్తుంది, ఆయన వేసినటువంటి లైట్లు కనిపిస్తున్నాయి తప్ప ఈ 5 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒకటి ఏ గ్రామంలో కూడా అభివృద్ధి జరగలేదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ జిల్లాలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. ఈ జిల్లా వెనుకబడిన జిల్లా, ఈ జిల్లా వలసలకి ఆరాధ్యంగా ఉన్నటువంటి జిల్లా. ఈ జిల్లాలో వలసలన్నీ కూడా నిరోధించాలి, ఈ జిల్లాలో రైతాంగానికి మేలు చేయాలి, ఈ జిల్లాలో ప్రతి ఒక్క పౌరుడు కాలరెత్తుకొని ధైర్యంగా బతికే కార్యక్రమం చేయవలసినటువంటి అవసరం ఉంది. అందుకే ఈ జిల్లాలో వంశధార
71% మనం పూర్తి చేశాం. ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 1% పూర్తి చేసింది. మట్టు వలస చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేశారు. తోటపల్లి తెలుగుదేశం పార్టీ పూర్తి చేసింది. వంశధార నాగావళి రెండు నదులని అనుసంధానం చేసింది మన నాయకుడు చంద్రబాబు నాయుడు. ఈరోజు వంశధారని బహుదాని కలపాలని 5,000 కోట్లతో టెండర్లు పిలిస్తే ఈ దుర్మార్గుడు రద్దు చేసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను. చంద్రబాబు నాయకత్వంలో ప్రతి ఒక్కరూ అడగండి, 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయకత్వంలో శ్రీకాకుళం జిల్లాకి ఎన్ని నిధులు ఖర్చు పెట్టాం, ఈయన 5 సంవత్సరాల్లో ఎన్ని నిధులు ఖర్చు పెట్టారు ఒక్కసారి అర్థం చేసుకోమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, జిల్లా ప్రజలారా, సోదరి సోదరి మల్లారా, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మీ అమూల్యమైనటువంటి అతి పవిత్రమైనటువంటి ఓటుని సైకిల్ గుర్తుపై వేసి చంద్రబాబు నాయుడు పెట్టిన ప్రతి క్యాండిడేట్ని, పవన్ కళ్యాణ్ పెట్టిన ప్రతి క్యాండిడేట్ని గెలిపించవలసినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఈ జిల్లాలో ప్రజాప్రతినిధులు చూస్తే జాలేస్తుంది, జాలి కలుగుతుంది. ఇంత చేత కాని దద్దమ్మ ప్రజాప్రతినిధులు ఈ జిల్లాలో ఉన్నారు. మేము ప్రజాప్రతినిధులమే, మేము మంత్రులుగా చేశాం, చంద్రబాబు నాయకత్వంలో శభాష్ అని చెప్పి పనిచేశాం. ఈ రోజు ఉన్నారే శ్రీకాకుళంలో మంత్రులున్నారు, విజయనగరంలో మంత్రులున్నారు, విశాఖపట్నంలో మంత్రులున్నారు. మంత్రులంటే మామూలు మంత్రులు కాదు, సీనియర్ మంత్రులు. కానీ ఈ మంత్రులకి పని చేయడం చేత కాదని, ఈ మంత్రులకి పరిపాలన చేత కాదని జగన్మోహన్ రెడ్డి సొంత మనుషులకి ఈ ఉత్తరాంధ్ర రాసి పెట్టాడు. మొన్నటి వరకు విజయసాయిరెడ్డి, ఈరోజు వారి చిన్నాన్న వైవి సుబ్బారెడ్డి. నిన్న మన జిల్లాలో మంత్రి మాట్లాడాడు, మీరు సోషల్ మీడియాలో చూసుంటారా లేదో. ఎవరో ఒక ఆయన కడప నుంచి వచ్చాడట, ఈ భూమిని కావాలన్నాడట. నువ్వెవడెవరా కడప నుంచి రావడానికి, మేం మనుషులం కాదా, నీకు ఎక్కడ కావాలంటే అక్కడ తంటానని ఒక రెవెన్యూ మంత్రి మాట్లాడుతుంటే ఇంకా సామాన్యుడికి ఏమి న్యాయం జరుగుతుందో అర్థం చేసుకోమని మీ అందరికీ తెలియజేస్తూ, తక్కువ సమయంలోనే ఒకే ఒక్క పిలిపిస్తే జిల్లా మొత్తం కదిలొచ్చారు. ఈ రా కదలిరా సభని విజయవంతం చేశారు. మీ అందరికీ హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇంకొక విషయం, ఒక్క విషయం.